మర్చిపోయినే కదరా ఏమయ్యా కాస్త చూసుకొని తక్కొచ్చు కదా చెట్టంత మనుషులు ఎదురుగా కనబడతంటే గుద్దుకొని వెళ్ళిపోతావు అగో బెల్లు కొట్టి బ్రేకులు వేస్తే నీ అబ్బా సమయమైన పోతా ఆగరే రేయ్ ఒక్కేటికి పది మందిని నరికేసి జైలుకి వెళ్ళొచ్చిన జైలు పక్షిందా నేను రేయ్ పల్లాటి పులిందా నేను మన పేరు చెప్తే పల్లాళ్ళలో పెద్ద పెద్ద పైలు వాళ్ళందరూ గడ 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 ఆడిపోవలసిందే రా గడ 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 అబ్బే అది కాదన్నా కాస్త చూసుకొని తక్కకపోయావా అన్న వామ్మో ఈడేంది పెద్ద పర్వతం వచ్చినట్టు వస్తున్నాడు అనవసరంగా నోరు జారాయని దేవుడు ఒంటి కన్నుతోనే అంత కోపంగా చూస్తున్నాడంటే రెండు కళ్ళతో అయితే సర్వనాశనం అయిపోయాడు దేవుడు ఏంద్రా నాగులు అట మెలికెళ్ళి తిరిగిపోతున్నావు పొద్దునే వెళ్ళా ఆ ఇప్పుడు వస్తుందిలే తొందరగా వెళ్ళరా బాబు అయ్యో అమ్మో అయ్య బాబు అయ్యో దేవుడు అయ్యో అయ్యో ఈడు ఇక్కడ ఉన్నాడేంటి ఈ సందులో నుంచి వచ్చింది బాబు అయ్యయ్యో కది చూసుకొని వెళ్ళవయ్యా ఏమన్నావు బాబు కది చూసుకొని వెళ్ళవయ్యా అన్నాను ఈ మాట అన్నందుకే పొద్దుటి నుంచి సందులు గొంతులు భూ ప్రదక్షిణం చేయలేక చేస్తున్నాను వెళ్ళవయ్యా ఏమో ఏం మాట్లాడితే ఏమవుతో ఏమో అయ్య బాబోయ్ అయ్యయ్యో మనకి తిరుగు లేదు అన్నా నన్ను క్షమించన్నా ఎర్రి బాగులో అన్నా వెనక ముందు ఎవరు లేని అనాథరన్నా అన్నావు మీసమే చేతి అన్నా నీ మీసానికి ఏమన్నా బ్రహ్మాండంగా ఉందన్నా అన్నా ఒక్కన్నే ఉంది రెండో కన్నా ఏమైంది అన్నా అయ్య బాబాయ్ ఎరా నువ్వు పల్లాడి పులివా నేను పులినేందన్నా ఊరుకోన్నా నా సాబిట్ట రాసి పెట్టిందన్న మాట ఏందన్నా ఇది కడప కాలం రా ఇది రాయడం మొదలెడితే ఎర్రగా రాతది నీ పేక మీద రాయమంటావా పొట్ట మీద రాయమంటావా అంత పని చేయొద్దన్నా ఏదో తెలియక పిచ్చి కూతలు కూసానన్నా నీకు దండం పెడతానన్నా అన్న ఈ కర్ర పట్టుకున్నా ఈ పార పట్టుకో ఎందుకురా నేను ఎట్టా పరిగెడతాను చూడు చూడన్నా చూడు చూడన్నా డాక్టర్ గారు ఏం దాగేటా